ఏ హాయ్ హలో, వెల్కమ్ టు ఫిలిం టు ఫిలిం. ఇసర్ పండకి కింగ్ ఇస్ బ్యాక్. ఈ మూవీలో నాగార్జునతో మరో ఇద్దరు హీరోలు వచ్చారు. ఆ వాళ్ళిద్దరే, ఒకరు అల్లరి నరేష్, మరొకరు రాజ్ తరుణ్. అలాగే మన మన్మధుడికి తగ్గ హీరోని వచ్చింది ఈ మూవీలో, ఆశిక రంగనాథ్. ఈ మూవీలో వాళ్ళిద్దరికి తగ్గట్టు రొమాన్స్ ఉంది, వాళ్ళిద్దరికి తగ్గట్టు మంచి మంచి సీన్స్ ఉన్నాయి. నా సామి రంగా, ఈ మూవీలో ఫైట్స్ మన మన్మధుడికి తగ్గట్టే. కింగ్ కింగ్ ఇస్ బ్యాక్ ఫైట్స్ ఫెంటాస్టిక్గా ఉన్నాయి. ఒక్కొక్క ఫైట్ చూస్తుంటే మన మన్మధుడు మళ్ళీ కొత్తగా మళ్ళీ పుట్టాడు అనిపిస్తుంది. ఈ మూవీలో వచ్చేసి మన కింగ్ది స్టైలే వేరే ఉంది. ఆయన బీడి ముట్టించే స్టైల్ అయినా, ఆయన కొట్టడం స్టైల్ అయినా, ఆయన యాక్షన్, ఆయన మూమెంట్, ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్. ఈ మూవీలో అల్లరి నరేష్, నాగార్జున, రాజ్ తరుణ్, వీళ్ళ కాంబినేషన్ చాలా బాగుంది. బట్ నాకు ఒక్కటే నచ్చలేదు బ్రో, అల్లరి నరేష్ చనిపోవడం, అదైతే నాకు చాలా బాధాకరంగా ఉంది. ఈ మూవీ గురించి ఒక మాటలో చెప్పాలంటే, ఫస్ట్ హాఫ్ ఇరిగా తీశాడు, సెకండ్ హాఫే కొంచెం లాగ్ ఎక్కువైంది అనిపించింది. కానీ ఫెంటాస్టిక్గా ఈ మూవీ అయితే సూపర్ హిట్. సంక్రాంతికి ప్రతినిధికి కొత్త అల్లుడు వచ్చినట్టు మన సినిమా ఇండస్ట్రీకి మన్మధుడు మళ్ళీ కొత్తగా పుట్టాడు. కింగ్ ఇస్ బ్యాక్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.